నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం ఎర్ర చందనం ప్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి శ్రీ వీర వివేక క్రియేటివ్ ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఐదవ మెగా ప్రాజెక్ట్ లాంచింగ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర బడుగులేరులో మూడు వందల ఎకరాలు మెగా ప్రాజెక్టు నందు ఎర్ర మొక్కలతో యూనిట్ సమ్మకం ఇరవై సెంట్ల భూమి మరియు వంద ఎర్ర మొక్కలతో కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం పది సంవత్సరాల తరువాత మొక్కలపై కోట్లలో ఆదాయం సంప్రదించండి చింతా శివరామకృష్ణ ఫోన్ నెంబర్స్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ ఫోర్ సిక్స్ వన్ మరియు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ టూ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ ఈ నెలలో నవంబర్ నెలలో ఒక పెద్ద రాశి మార్పిడి ఒక గ్రహానికి జరగబోతూ ఉన్నది ఆయన ఎవరై అంటే గురువుగారు గురువుగారు కొద్దిగా పెద్ద గ్రహం శుభగ్రహం ఎందుకంటే మనకి ఈ నుంచి మనం లేచి తాపత్రయపడేటువంటి యొక్క విషయాలన్నింటినీ కూడా ఇచ్చేటువంటి వాడు కటాక్షించేటువంటి వాడు గురువుగారు అటువంటి గురువు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి మారుతూ ఉన్నప్పుడు ఆయన ఆ రాశిలో మార్పిడి ప్రభావం అక్కడ సంచార ప్రభావం అన్ని రాశుల మీద పన్నెండు రాసుల మీద కూడా ఉంటుంది కనుక ఆ ప్రభావాన్ని తెలుసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యంగా అవసరం ఉన్నది కనుక ఆ గురువు యొక్క రాశి మార్పిడి ఫలితాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అసలు ఈ వృష్టికి రాశికి గురువుగారు ఏ స్థానాధిపతి అవుతాడు అని గురువుగారు ఏ స్థానాలు ధనుర్ రాశి మేనరాశి ధనుర్మీనరాశులకి అధిపతి గురువుగారు అంటే వృష్టికి రాశికి ధనుర్ రాశి అవుతుంది పక్క రాశి అంటే రెండవ రాశి అవుతుంది మరి మేనరాశి ఐదవ రాశి అవుతుంది అంటే వృష్టికి రాశి వారికి గురువుగారు ద్వితీయ పంచమాధిపతి అవుతాడు ఇప్పుడు ఇంతవరకు ఆయన ఎక్కడ ఉన్నారు సంచారం చేస్తున్నారంటే రేపు ఇరవయో తారీఖు వరకు కూడా గురువుగారి సంచారం మకర రాశిలో సంచారం సం చేస్తున్నారు ఇప్పుడు అంటే మకర రాశి ఇప్పుడు వృషిక రాశి వారికి ఏమవుతుంది మూడింటి సంచారం చేస్తున్నాడు అంటే తృతీయంలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు వేష్ బాగుంది అందువల్ల ఏదో కొద్ది గొప్ప కాస్త మంచి ఫలితాలు రేపు ఇరవై ఐదవ తారీఖు వరకు కూడా వృష్టికి రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం ఉన్నది అయితే ఇక్కడ మకర రాశిలో గురువుగారు నీచిపడ్డారు కదండి మన నీచిపడిన గురువు మనకి ఏమి సరిగా ఇస్తున్నాడు అని చెప్పనంటే తప్పకుండా అక్కడ శని కూడా అక్కడే సంచారం చేస్తున్నాడు కాబట్టి శనితో కూడినటువంటి యొక్క గురు సంచారం మకర రాశిలో జరుగుతుంది కాబట్టి నీచభంగ రాజయోగం పట్టింది అక్కడ కాబట్టి ఇరవయో తారీఖు వరకు కూడా గురు యొక్క అనుగ్రహం బాగా ఉన్నది మరి ఇరవయో తారీఖు తర్వాత మార్పు జరుగుతోంది కదా ఆయన పక్క రాశి అని కుంభరాశిలోకి ప్రవేశించబోతూ ఉన్నారు మరి కుంభరాశిలో ప్రవేశించినప్పుడు ఏ విధంగా ఉంటాయి పరి ఈ యొక్క ఫలితాలు ఆ ప్రభావం వృశ్చిక రాశి మీద ఎలా ఉంటుంది అని మనం తెలుసుకుందాం అంటే ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు కుంభరాశిలో కనుక సంచారం చేస్తూ ఉంటే కుంభరాశి వృష్ికం ధనస్సు మకరం కుంభం అంటే నాలుగో స్థానం అవుతుంది నాలుగింట సంచారం చేయబోతూ ఉన్నారు అక్కడ ఎలా సంచారం చేయబోతున్నాడు తామ్రమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు తామ్రమూర్తిగా మనకు తెలుసు తామ్రమూర్తి అంటే ఏదో సామాన్యమైనటువంటి ఫలితాలు అని చెప్పిన సువర్ణమూర్తి రజితమూర్తి తామ్రమూర్తి లోహమూర్తి లోహమూర్తి అంటే మరీ తక్కువ తామ్రమూర్తి అంటే సామాన్యం పర్వాలేదు రజితమూర్తి సము సువర్ణమూర్తి అయితే మంచి ఫలితాలు వస్తాయి అయితే ఇప్పుడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి వృషిక రాశి వారికి గురువు యొక్క సంచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి అంటే సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలుగానే ఉంటాయి అని చెప్పుకోవాలి రేపు ఇరవయో తారీఖు దగ్గర నుంచి కూడా అంటే ఇప్పుడు ఈయన నాలుగింట సంచారం శని సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మూడు నాలుగు రెండు రాసులకి కూడా అధిపతి శని కాబట్టి శని స్వరాష్ట్రంలో ఆయన స్వక్షేత్రంలో స్వరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇంతవరకు గురువు అతనితోనే కలిసి మన పక్కన ఆయన యొక్క స్థానంలోనే ఆయన రాశిలోనే కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి శని గురులు మిత్రులే కాబట్టి శని సంచార ప్రభావం గురువుగారి మీద కూడా కొంత ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఆ రెండింటికి ఆయనే అధిక అధిపతి శని మకర రెంటికి కూడా అధిపతి శని ఇప్పుడు గురువుగారు మకరంలో నుంచి కుంభానికి వచ్చాడు కానీ శని మకరంలోనే ఉన్నాడు అంటే మకర కుంభాలు రెండు ఆయనవే కాబట్టి ఆయన మకరంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శని యొక్క సంచార ప్రభావము దీని మీద కూడా పడుతుంది గురువుగారి మీద కూడా కాబట్టి తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా గురువు మంచి ఫలితాన్ని ఉన్నాడు వృశ్చిక రాశి వారికి అని మనం ఈ థియరీ ప్రకారం చెప్పుకోవాల్సి ఉంటుంది అందుకనే ఒక్క మాటగా తామరమూర్తి మనం బెంబేలు పడకూడదు దాని గురించి ఆందోళన చెందకూడదు దాంట్లో ఉండేటువంటి యొక్క విశేషాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది అది వృషిక రాశి వారికి నాలుగింట్లు సంచారం చేస్తున్నటువంటి యొక్క గురువు గారు శని యొక్క క్షేత్రంలోనే ఉన్నాడు కాబట్టి శని గురువులు ఇద్దరే కూడా మిత్రులు కాబట్టి ఆ విధమైనటువంటి యొక్క ఆలోచనతోటి ఆ కోణంలో కనుక ఆలోచన చేసినట్టయితే గురువుగారి యొక్క ఫలితాలు అంటే ఇరవై తర్వాత కూడా ఫలితాలు బాగానే ఉంటాయి వృష్టికి రాశి వారికి అని మనం చెప్పుకోవాలి అయితే అసలు ఈ శని గురువుగారు వేటి వేటికి ఆధిపత్యం ఉంటుంది ఆయనకి అని చెప్పిన ఆలోచన అంటే ఏముంటుంది గురువుగారు ధనకారకుడు విద్యాకారకుడు వాక్ కారకుడు గృహకారకుడు వాహన కారకుడు అన్నీ ఆయనే మనకి ఉదయం పొద్దున్న లేస్తే ఏవేవి కావాలని మనం కోరుకుంటూ ఉంటామో వాటి అన్నింటినీ ఇచ్చేటువంటి మహానుభావుడు గురువుగారు అసలు వృష్టికి రాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలు ఏమిటి అనేది కూడా ఒక మాట పరిశీలన చేసుకుందాం మనం వృషిక రాశిలో ఉండే నక్షత్రాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి తర్వాత అనురాధ విశా విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు విశాఖ ఒక పాదం అంటే నాలుగో పాదం అలాగే అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే మొత్తం వెరసి తొమ్మిది పాదాలు అను మన విశ్చిక రాశిలో ఉంటాయి ఇప్పుడు విశాఖ నక్షత్రానికి అధిపతి ఎవరండి గురుగరే కాబట్టి ఆ గురు సంచారం శని క్షేత్రంలో జరుగుతున్నప్పుడు విశాఖ నక్షత్రం వారికి పర్వాలేదు బాగానే ఉంటుంది రెండవది అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రానికి అధిపతి ఎవరు శని శనిదేవుడే అనురాధ నక్షత్రానికి అధిపతి కాక శని క్షేత్రంలోనే సంచారం చేస్తున్నటువంటి యొక్క గురువు యొక్క కటాక్షం సంపూర్ణంగా అనురాధ నక్షత్రం వాళ్ళకు ఉంటుంది అలాగే జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రంకి అధిపతి ఎవరు బుధుడు జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి మరి బుధుడికి శనికి వాళ్ళిద్దరు పరమమిత్రులు కాబట్టి శని క్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క గురువు గారి యొక్క కటాక్షం కూడా జ్యేష్ఠ నక్షత్రం వారికి ఉంటుంది కాబట్టి ఈ విధంగా పరిశీలన చేసినప్పటికీ కూడా వృశ్చిక రాశిలో వారికి గురువు యొక్క కటాక్షం కూడా బాగా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి సరే ఇప్పుడు ఒక కోణం అయితే ఇంకో కోణంలో మనం ఇది అనేక రకాలుగా ఆలోచన చేసుకొని ఏ ఏది ఏ విధంగా మనకి ఇక ఎక్కడ ఎన్ని విధాలుగా చూసినప్పటికీ కూడా ఇది మనకి కలవలేదు అని చెప్పి అనుకుంటే నాయన పర్వాలేదు గురువు అనుగ్రహం కొంచెం తక్కువగా ఉన్నది కాబట్టి గురు స్తోత్రాన్ని చదువుకోండి అని మనం మనం చెప్తాం ఫైనల్గా అందులో ఇప్పుడు పర్వాలేదు ఇన్ని కోణాలకు ప్రకారం గురువు యొక్క సంచారం రేపు ఇరవయో తారీఖు నుంచి మారినప్పటికీ కూడా ఈ యొక్క వృషికి రాశి వారికి బాగానే ఉంటుంది అని ఒక నిర్ణయానికి వచ్చాం అందువలన రాశి రాశివారు తప్పకుండా గురు యొక్క స్తోత్రాన్ని కూడా చదువుకోండి దేవానాంశీనాంఛా అని ఉంది కదా గురు స్తోత్రం తప్పకుండా చదువుకోండి గురు స్తోత్రం చాలా ఇంపార్టెంట్ అందరూ కూడా చదువుకోండి విద్యార్థులకి కానివ్వండి మరి మిగతా వ్యాపారస్తులకు కానివ్వండి ఉద్యోగులకు కానివ్వండి వీళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ రాశిలో ఉండేటువంటి అన్ని రంగముల వారు కూడా గురు స్తోత్రం చదువుకుంటే చాలా ఆనందదాయకంగా ఉంటుంది అని మనం చేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే మనం అందరం ఒక సన్రైజ్ టీవీ తెలుగు కుటుంబ సభ్యులం కాబట్టి అన్ మన కుటుంబ సభ్యులు అందరం కూడా క్షేమంగా ఉండాలి లాభ వాళ్ళందరికీ కూడా యోగదాయకంగా ఉండాలి ఈ చెప్పుకునేటువంటి యొక్క విశేషాలు అని జయంతోడు చెప్పుకుంటాం తర్వాత మనం ఇంకోళ్ళకి కూడా ఇవి చెప్పి మన మన దాంట్లో సబ్స్క్రైబర్స్ కాకపోయినా మిగతా మన ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ కూడా చెప్పి నాయన ఇలా ఇలా జరిగింది మీరు కూడా గురు స్తోత్రాన్ని చదువుకోండి మంచిది కురిసికి రాసేవారు అని చెప్పి ఈ యొక్క అందరి యొక్క యోగక్షేమాన్ని మనం కనుక్కొని వాళ్ళకి తెలియపరచడం అది యొక్క మానవతా ధర్మం అంతకంటే ఏం లేదు అందుకోసం చెప్పి ఇంత విడమర్చి మీకు చెప్పడం జరుగుతుంది అని మనం చేస్తున్నా ఆ ప్రకారం గురుస్తోత్రం చదువుకోండి ఇంకొకటి ఏంటంటే ఓం నమ శివాయ ఆ శివాయ మంత్రాన్ని ఒకటి తర్వాత వీలైతే మీరు కాస్త తెలిసినటువంటి వాళ్ళకి చెప్తున్నా అనేది రుద్ర నమ్మకం చమకం అని ఉంటాయి అందులో నమ్మకంలో అర నమస్సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయచ అరుణాయచన్ అని ఒక మంత్రం ఉంది నమస్సోమాయచ అది క్యాసెట్లో కూడా వస్తుంది దాన్ని మీరు ప్రత్యేకంగా తీసుకుని చక్కగా అది వినండి ఈ ఈ యొక్క రాసి వాళ్ళు ఆ నమస్సోమాయచ మంత్రం విన్నప్పటికీ కూడా గారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటే ఇంకా మనకి మంచి ఫలితాలు వస్తాయి వృక్షి వారికి అని మనం చేస్తూ అది కూడా మీరు తప్పకుండా వినండి అని మనం చేస్తూ ఉన్నాను